హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లెవెన్ డివైన్ యొక్క అండర్ గ్రౌండ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెవోన్ అనే ఒక వ్యక్తి తన బేస్మెంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి అండర్ గ్రౌండ్ని ఏర్పాటు చేశాడు. ఇది చేయడానికి అతడు ఎంతగానో కష్టపడ్డాడు. ఇక ఇలా చేయడానికి ఇతడు ఎటువంటి యంత్రాలను ఉపయోగించలేదు. 44 సంవత్సరాల వయసులో లెవెన్ 1985 సంవత్సరంలో ఈ పనిని ప్రారంభించాడు. ఇలాంటి పని చేయమని తన భార్య ఎప్పుడు కూడా తనతో చెప్తూనే ఉండేది. కానీ సమయం లేకపోవడం వల్ల లెవన్ అలా చేయలేదు. కానీ ఒకరోజు లెవన్ దీన్ని ప్రారంభించాడు. ఇలా ఒక దగ్గర తవ్వగా అతడికి ఒక పెద్ద రాయి కనిపించింది. అది చాలా గట్టిగా ఉండడం వల్ల వేరొక ప్రదేశంలో తవ్వడం ప్రారంభించాడు. ఇక అక్కడ కూడా రాళ్లే రావడంతో లెవన్ మరొక ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. అలా తవ్వుతూ ఉండగా ఇతడికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన వచ్చింది. ఇలా తవ్వుతూనే ఇతడు ఒక అండర్ గ్రౌండ్ ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఇక లెవన్ దీనినే తన పనిగా మార్చుకుని ప్రతిరోజు కూడా కొంచెం కొంచెం తవ్వడం ప్రారంభించాడు. ఈ పనిని ప్రారంభించాక ఇతడు తన స్నేహితులను కూడా కలవలేదు. ఇలా తవ్వుతూ తవ్వుతూ లెవన్ ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అలా అండర్ గ్రౌండ్ లో ఒక పెద్ద రూమ్ అనేది తయారయ్యింది. ఇక తవ్వడం ఆపివేయమని తన భార్య చెప్పినా కూడా లెవన్ వినిపించుకోలేదు. అలా రోజు కొంచెం తవ్వుతూ లెవన్ తన బేస్మెంట్ లో ఒక ప్రత్యేకమైనటువంటి అండర్ గ్రౌండ్ ని ఏర్పాటు చేశాడు. ఇలా తవ్వుతున్న క్రమంలోనే ఇతనికి పెద్ద పెద్ద రాళ్లు కూడా కనిపించేవి. అత్యంత ఓపికగా వాటిని కూడా చెక్కుతూ లెవన్ ముందుకు వెళ్లాడు. అలా ఇతడు తన బేస్మెంట్ లో అనేక రూమ్స్ ని ఏర్పాటు చేశాడు. ఇక కొన్ని రోజులు ఇలా చేసేసరికి ఇతడి ఆరోగ్యం సహకరించలేదు. ఈ కారణంగానే తన వైఫ్ అండర్ గ్రౌండ్ ని తవ్వడం ఆపివేయాలని కోరుకుంది. ఇలా రోజులో చాలా గంటలు లెవన్ ఆ అండర్ గ్రౌండ్ లోనే గడుపుతూ ఉండేవాడు. కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు. ఆ అండర్ గ్రౌండ్ పై ఉన్నటువంటి ఆసక్తితో ఇతడికి తినాలన్న విషయం కూడా గుర్తురాకపోయేది. ఇక ఎంత చెప్పినా కూడా అతడు వినకపోవడంతో ఈమె చెప్పడం పూర్తిగా మానేసింది. ఇక దీని గురించే ఎవరెవరు ఏం మాట్లాడుకున్నా కూడా లెవన్ పట్టించుకోలేదు. ఇలా తవ్వేటువంటి క్రమంలో లెవన్ పవర్ లేకున్నా కూడా కొవ్వొత్తి సహాయంతో ముందుకు వెళ్తూ ఉండేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు చేసుకుంటూ వెళ్లి లెవన్ ఒక ప్రత్యేకమైనటువంటి గుహని ఏర్పాటు చేశాడు. లెవన్ తవ్వుతూ తవ్వుతూ ఎటువంటి రూమ్స్ ని తయారు చేశాడో ఇక్కడ మనం చూడవచ్చు. వీటిని చూసిన వారెవరైనా సరే ఇవి పురాతన కాలం నాటివి అని అనుకోకుండా ఉండలేరు. ఇవన్నీ కూడా ఒక్కరే చేశారంటే నమ్మడం చాలా కష్టం. ఈ ఇమేజెస్ లో చూసినట్లయితే లెవన్ రూమ్స్ తో పాటు స్టెప్స్ మరియు గోడలపై ఎలా డిజైన్స్ ని వేశాడో చూడవచ్చు. ఇక తర్వాత వీటిని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక పడుకున్నప్పుడు కూడా లెవెన్ దీని లోపల ఎటువంటి డిజైన్స్ రూపొందించాలని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి అండర్ గ్రౌండ్ ని ఏర్పాటు చేయడానికి లెవెన్ కి మొత్తం 23 సంవత్సరాలు పట్టింది. అది కూడా ఎటువంటి యంత్రాలు మరియు ఎవరి సహాయం లేకుండా. ఇక ఈ అండర్ గ్రౌండ్ అంటే లెవన్ కి ఎంతో ఇష్టం. ఇలా ఇతడు 23 మీటర్ల లోతుకు తవ్వి అతి ప్రత్యేకమైనటువంటి రూమ్స్ ని ఏర్పాటు చేశాడు. ఇక వీటిలోనే ఇతడు కొన్ని ఫ్లోర్స్ ని కూడా ఏర్పాటు చేశాడు. ఇలా ఒక ఫ్లోర్ నుండి మరొక ఫ్లోర్ కి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉండేవి. ఇలా చేస్తున్నటువంటి క్రమంలోనే లెవన్ మొత్తం 23 సంవత్సరాలలో 600 ట్రక్కుల మట్టిని బయటికి తీశాడు. దీనితో పాటే ఎన్నో రాళ్లను కూడా అక్కడి నుండి తీయవలసి వచ్చింది. ఇక చిన్న చిన్న రాళ్లతో లెవన్ లోపల కొన్ని డిజైన్స్ ని కూడా ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. అవి ఎలా కనిపిస్తున్నాయో ఇక్కడ మనం చూడవచ్చు. ఇలా చేస్తూ చేస్తూనే 2008 సంవత్సరంలో లెవన్ మరణించాడు. తన చివరి రోజుల్లో కూడా లెవన్ తన అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి నగరాన్ని మరింత పెంచాలని అనుకున్నాడు. ఇలా లెవన్ 23 సంవత్సరాలు కష్టపడి అండర్ గ్రౌండ్ లో ఒక చిన్న నగరాన్ని నిర్మించాడు. ఇక ఈ అండర్ గ్రౌండ్ గురించి అందరికీ తెలియడంతో దీనిని చూడటానికి అతి ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావటం మొదలు పెట్టారు. లెవన్ యొక్క ఈ అండర్ గ్రౌండ్ అనేది ఆర్మేనియాలో ఉంది. ఇక అక్కడికి వచ్చే వారందరికీ లెవన్ యొక్క వైఫ్ దగ్గరుండి ఈ అండర్ గ్రౌండ్ ని చూపిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడే జీసస్ ని పెట్టి ఈమె ప్రార్థన కూడా చేస్తూ ఉంటుంది.
ఇక లెవెన్ యొక్క ఈ పనిని చూసి తన భార్య ఎప్పుడు కూడా గర్వపడుతూనే ఉంటుంది. ఇక ఈ అండర్ గ్రౌండ్ లోని ఒక రూమ్ లోనే ఈమె లెవెన్ కి సంబంధించినటువంటి వస్తువులతో ఒక మ్యూజియం ని కూడా ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియం లోనే ఈమె లెవెన్ ఈ అండర్ గ్రౌండ్ ని తవ్వడానికి ఉపయోగించినటువంటి వస్తువులను కూడా పెట్టింది. ఇక అప్పుడప్పుడు ఇక్కడ కొన్ని మూవీస్ ని కూడా షూట్ చేస్తూ ఉంటారు. దీని ద్వారానే లెవెన్ వైఫ్ కి ఆదాయం సమకూరుతుంది. ఇప్పటి వరకు ఈ అండర్ గ్రౌండ్ ని 3 లక్షల కంటే ఎక్కువ మంది సందర్శించారు. నిజంగా ఒక వ్యక్తి 23 సంవత్సరాలు కష్టపడి ఒక ప్రత్యేకమైనటువంటి అండర్ గ్రౌండ్ ని ఏర్పాటు చేయడం అనేది సాధారణమైన విషయం కానే కాదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.